ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు, అభివాదమే చేయకూడదు, రూమ్లో నుంచి బయట రాకూడదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీలు లేదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు. అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే, గవర్నమెంట్ మీటింగ్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు. దానిపైన వాళ్ళు ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు. వీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళితే మీరు కారు ఎక్కకూడదు, కార్లు తిరగకూడదు, ఎన్ని ఆంక్షలు పెట్టాలనో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాలా హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చారు. అదే వారు నేను ఎక్కడ తిరిగినా, ఇది మొన్నటి జరిగింది పరాకాష్ట. నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసిపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేస్తా చేయాలని ఉద్దేశం తీసిపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు. నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలతో గొడవ చేయించి పోలీసు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మీరు తిరిగి వెళ్ళిపోవాలి, నన్ను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు.